సమయానికి భోజనం చేయకుండా, ఆ సమయంలో నీళ్లు కూడా త్రాకకుండా, నీళ్లు త్రాగితే ఆకలి చచ్చిపోతుందని, భోంచేస్తే బాగుండు, భోంచేస్తే బాగుండు, లేట్ అయిపోతుందని పని చేసుకుంటూ ఏదో పైన అధికారుల వల్ల కుదరక మనసు తిండి తింటే బాగుండని ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది, పని వల్ల కుదరక లేట్ అవుతూ ఉంటుంది. అలాంటి వారిలో యాసిడ్స్ ఇర్రెగ్యులర్గా ఫామ్ అయ్యి మంటను, అల్సర్స్ను, పేగుపోతలను డెవలప్ చేస్తుంటాయి. ఇవన్నీ కారణాలన్నమాట. అంచేత ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనందరం ఏం చేస్తున్నాం, ప్రతి 2 గంటలకు ఏదో ఒకటి తిని మంట లేకుండా చేసుకుంటున్నాం తప్ప, లేకపోతే అక్కడ ఇబ్బంది తగ్గేటట్టు కొంత రిలీఫ్కి చేస్తున్నాం తప్ప, అలాంటివి ఎప్పుడు అసలు ప్రేగుపోతుల అలసర్లు ఫామ్ కాకుండా మంచి ప్రక్రియను మనం ఆలోచించాలి. అందుకని కారం వల్ల వచ్చినాయి, పులుపు వల్ల వచ్చినాయి అనేది అపోహ మాత్రమే. అవి వచ్చిన తర్వాత ఇవి మంటను కలిగిస్తాయి, మంట మనకు తెలుస్తుంది బాగా. కారం పులుపు తగిలితే నేను దానికి కాదంటలేదు, రావటానికి అవి కారణాలు కాదు. మరి ఇలాంటి ఇబ్బంది మనకి ఎప్పుడన్నా ప్రేగుల్లో వచ్చినప్పుడు వాటి నుంచి మనం ఎలా బయటపడాలి? మంచినీళ్లను గోరువెచ్చగా త్రాగాలి. మన పొట్టలో 36 డిగ్రీల వేడి ఉంటుంది, అందుకని ఆ టెంపరేచర్ వాటర్ కనుక మనం గోరువెచ్చగా త్రాగితే ఆ లైనింగ్కి ఇరిటేషన్ అసలు ఉండదు, ఫ్రీగా అనిపిస్తుంది అన్నమాట. అల్సర్స్ ఉన్నా, కడుపులో మంటున్నా, ప్రేగుపోతులున్నా త్రాగే నీళ్లు రోజంతా గోరువెచ్చగా త్రాగటం చాలా హాయిని కలిగిస్తుంది. మీకు ఇరిటేషన్ లేకుండా కాస్త ఏమైనా యాసిడ్స్ని వాష్ చేయటానికి కూడా చాలా మంచిదన్నమాట, న్యూట్రలైజ్ చేయటానికి. అలా ప్రతిరోజు 4-5 లీటర్లు గోరువెచ్చగా నీళ్లు త్రాగాలని నియమం పెట్టుకోండి. ఉదయం 2 సార్లుగా నీళ్లు త్రాగి 2 సార్లు మల విసర్జన పూర్తి చేయండి, మనం గతంలో చెప్పినట్లుగా తెలుసుకుని. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇక ఆహారం ఎలా తీసుకోవాలి? ఆహారం మనందరం ఇడ్లీ అనో, ఇక మధ్యాహ్నం చప్పటి కూరలను కారం వేయకుండా, కానీ ఉప్పు మాత్రం వేస్తూ ఉంటారు. అసలు మెయిన్ పుండ్లని, ప్రేగుపూతలు ఇరిటేట్ చేసేది సాల్టే. మీరు ఎక్కడన్నా దెబ్బ తగిలినా పుండున్నా ఉప్పు నీళ్ళల్లో పెట్టండి, అసలు అది రేగుతుంది తప్ప హీల్ అవ్వదు, అది తినేస్తుంది అక్కడ పొరని. అంత డైరెక్ట్ డ్యామేజ్ సాల్ట్ చేస్తుంది. కానీ ఎవరికి పేగుపోతలు అలసర్లు ఉన్న వాళ్ళకి సాల్ట్ మానాలి, సాల్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని అసలు అనుమానమే రాదు. అందుకని అక్కడ హీల్ అయ్యేదాన్ని మళ్ళీ రేపుతుంటుంది, అందుకని ఎక్కువ రోజులు మీరు బాధపడతారు వాటితో. ప్లస్ ఉడికిన ఆహారాలు కాస్త నూనె వేసిన, కారం లేకుండా ఇతర రకాల మసాలా జీలకర్ర లాంటివి వేసి ఏమండుకున్నా, అవన్నీ ఫామ్ అయిన లేయర్ని మళ్ళీ యాసిడ్స్ వచ్చి ఫామ్ చేసి ఇరిటేట్ చేస్తుంటాయి. అందుకని అసలు మందులు అవసరం లేకుండా ప్రేగుపూతల అలసలు త్వరగా హీల్ అవ్వాలంటే అసలు ఏం భోజనం చేయకూడదు. మీకేమనిపిస్తుందో తెలుసా? ఎట్లా అంటే అసలే ఆరారకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి తినమని డాక్టర్లు అంటారు, ఈయనంతా రివర్స్లో చెప్తున్నాడు అని అంటారు. మీరు మందేసుకు తింటున్నారు, ఖాళీ కడుపు ఉంచకూడదని అట్లా తినమంటాం, వారు చెప్పింది అక్కడ అట్లా చేయండి. ఏ మందులు లేకుండా స్పీడ్గా హీల్ అవ్వాలంటే ఇలాంటి ప్రయత్నం మీరు ఎవరు గతంలో చేస్తుండరు, ఇప్పుడు చేయండి, ఎంత బాగా హీల్ అవుతుందో మీకు. మేము ఏది ఊరికే చెప్పాం కదా, ప్రాక్టికల్గా ఎన్నో వేల మంది ఆచరించి చక్కటి ఫలితాన్ని పొందిన తర్వాత మీలాంటి వారు ఇంకా తెలుసుకుని బాగుపడతారనే ఈ ప్రయత్నం అంతా. ఊరికే ఎట్లా ఫలితం లేని విషయాలు ప్రచారం చేసుకుంటే ఎవరికి లాభం అండి? టైం వేస్ట్ కదా ఈ ప్రోగ్రాంలన్నీ. నేను చెప్పింది ఫలితం రాకపోతే మమ్మల్ని నిలదీయండి, ఎక్కడ తప్పుందో మాకు చెప్పండి, మేము మారతాం ఇంకా. అందుకని చక్కటి ఫలితాన్ని ఇచ్చే, మీకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ ప్రేగుపూతల అల్సర్లు త్వరగా హీల్ అవ్వాలని మీరు ఎవరైనా కోరుకుంటే మందులు అవసరం లేకుండా ఉదయం పూట నీళ్లు త్రాగటం మోషన పూర్తయిన తర్వాత మొదటసారి కాఫీ టీలు అసలు ముట్టుకోవద్దు, అక్కడి నుంచి పూర్తిగా మానేయండి. పాలు కూడా త్రాగొద్దు. ఇక రోజంతా నేను చెప్పేటట్టుగా ప్లాన్ చేయండి. ఉదయం 8:30కి ఎప్పుడైనా, 9 కానీ మీ వీలు పట్టి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 4 స్పూన్లు తేనె కలపండి. నిమ్మరసం వద్దు, ఎందుకంటే ఆల్రెడీ ట్రబుల్ ఉంది, పులుపు తగిలితే మళ్ళీ కాస్త మంట అనిపిస్తుంది, తగ్గాక మళ్ళీ పులుపు వాడుకోవచ్చు. 4 స్పూన్లు తేనె నీళ్ళల్లో కలుపుకుని ఒకసారి త్రాగండి. ఉదాహరణకి మీరు 9 గంటలకు త్రాగారు, గంట గ్యాప్ ఇవ్వండి, 10 గంటలకు మంచినీళ్ళు త్రాగండి, 11 గంటలకు మళ్ళీ తేనె నీళ్ళు కలుపుకు త్రాగండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకోవాల్సిందే,
ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళండి, పట్టుకు వెళ్ళండి, ఎక్కడికక్కడ కలుపుకోండి. కలుపుకునే ఖాళీ లేదా 4 స్పూన్లు తేనె చేతిలో వేసుకుని నాకండి, తర్వాత నీళ్లు తాగండి, లోపల అది కలుపుకుంటుంది. అలా టైం ప్రకారం గంటకోసారి తేనె నీళ్లు, గంటకోసారి మంచినీళ్ళు, మళ్ళా తేనె నీళ్లు, మళ్ళా మంచినీళ్ళు, ప్రొద్దున నుంచి రాత్రి దాకా త్రాగుతూ ఉండండి. తేనె న్యాచురల్ హీలింగ్ ఏజెంట్ అన్నమాట, పవర్ఫుల్ హీలింగ్ ఏజెంట్. ప్రకృతి అంత చక్కటి అమృతాన్ని డిజైన్ చేసి అందిస్తున్నది. మీకు ఇలాంటి ఎప్పుడు చేసి ఉంటారు కదా, అందుకని అబ్బో ఏమి తినకపోతే ఇంకా మంట ఎక్కువ అవుతుంది అనుకుంటారు. ఏ విధమైన డైజెస్టివ్ జ్యూసెస్ని కానీ యాసిడ్స్ కానీ ప్రేరణ కలిగించదు, అసలు ఊరించదు, డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. డైజెస్టివ్ సిస్టానికి రెస్ట్ ఇస్తే ఆ యాసిడ్స్ రాకుండా ఉంటే హీలింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఓ పక్క పొరలు తయారు చేస్తుంది, మీరేదో ఒకటి తిని రేపుతారు, మళ్ళీ తయారు చేస్తుంది, మళ్ళీ రేపుతారు, ఎన్నాళ్ళు ఆట. అందుకని ఎక్కువ రోజులు మనం అవస్థపడుతుంటాం. అందుకని ఏమీ తినకుండా నీరసం రాకుండా తేనె హెల్ప్ చేస్తుంది. 8 సార్లు 7 సార్లు తేనె నీళ్లు త్రాగుతాం, 1/4 కేజీ తేనె ఇట్లా తీసుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది మీకు. అలా రోజంతా త్రాగి ఉండండి. ఇక ఏ విధమైన ఆహారం తీసుకోవద్దు. నీరసం వస్తే ఇంకో 2 స్పూన్లు ఎక్కువ కలుపుకోండి, నష్టం లేదు. మంచినీళ్ళు మధ్య మధ్యలో కూడా త్రాగుతుంటే కంఫర్ట్గా అనిపిస్తుంది మీకు. రాత్రి 10 వరకు పడుకునే ముందు వరకు తేనె నీళ్లు త్రాగండి, నీరసం ఉండదు. తర్వాత రోజు ఉదయం మళ్ళీ నీళ్లు త్రాగి మోషన్కి వెళితే ఇక ఏదన్నా అడుగుబడుగు ప్రేగుల్లో ఉన్న టాక్సిన్స్ అవన్నీ క్లీన్ అయిపోతాయి. 2 సార్లు మోషన్ అయిపోతుంది. మళ్ళీ ఉదయం 8:30 9 గంటలకు తేనె నీళ్లు కలుపుకుని రెండవ రోజు కూడా అట్లా తేనె నీళ్ళ మీదే ఉండండి. నిమ్మరసం పిండొద్దు, గోరువెచ్చని నీళ్ళలో కలుపు త్రాగండి. ఇలా 2 రోజులు చేస్తే చాలా ఫ్రీ అవుతుంది. ఇక అసలు మీకు మంట 50-60% తగ్గటం కానీ లైనింగ్ ఇరిటేషన్ కానీ ఏమనిపించదు. నేను ఉండగలుగుతాను, నాకు ఇంకా చాలా బాగుందంటే 3వ రోజు కూడా ఉండొచ్చు. సామాన్యంగా ఉండలేమనిపిస్తే 2 రోజులు ఎవరైనా చేయగలుగుతారు. అట్లా 2 రోజులు చేసి ఇక 3వ రోజు నుంచి మనము తీసుకునే ఆహారం మన ప్రేగుల్లో ఇరిటేషన్ కలిగించకూడదు, యాసిడ్స్ని ఉత్పత్తిని ప్రేరేపించే ఆహారం అయి ఉండకూడదు అన్నమాట. ఉడికినవి ఉంటే హీలింగ్ లేటు, సహజమైన ఆహారం హీలింగ్ స్పీడ్గా ఉంటుంది. అందుచేత 3వ రోజు నుంచి జ్యూస్ ఫాస్టింగ్ చేయటం చాలా మంచిది. తియ్యటి జ్యూసులు, పుచ్చకాయ జ్యూసు, బొప్పాయి జ్యూసు, యాపిల్ జ్యూసు, మరి ఇట్లాగే వీటితో పాటు కమలాలు కూడా బాగా తీగానే ఉంటున్నాయి కాబట్టి కమలా జ్యూస్, ఇబ్బంది ఏమి ఉండదు. జ్యూసులో తేనె కలుపుతాం కాబట్టి ఏం భయపడక్కర్లేదు. ఇలాంటి జ్యూసులు తీసుకోండి, పైనాపిల్ జ్యూస్ కానీ ఇట్లా ఏవైనా జ్యూస్ తీసుకుని ఉదయం 8:30 9 గంటలకి అందులోనే 3-4 స్పూన్లు తేనె కలుపుకొని త్రాగేసేయండి. 2 గంటలు గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ గంటలోనే నీళ్లు త్రాగకూడదు. తేనె నీళ్ళు అంటే గంటలు వెళ్ళిపోతాయి కాబట్టి నీళ్లు త్రాగాం. పళ్ళ రసం త్రాగిన 2 గంటలు గ్యాప్ ఇచ్చి నీళ్లు గోరువెచ్చగా 1 గ్లాస్ తీసుకుని త్రాగండి. ఇంకో 10 నిమిషాలు 1/4 గంట ఇంకో గ్లాస్ తాగండి. అట్లా 1-2 గ్లాసులు నీళ్లు త్రాగాలి పళ్ళ రసం తాగిన 2 గంటల తర్వాత. నీళ్లు త్రాగిన 1/4 గంట వ్యవధిలో మీకు మంచి ఆకలి వేస్తుంది. మళ్ళా జ్యూస్ కలుపుకొని రసంలో తేనె వేసుకుని త్రాగేసేయండి. 2 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నీళ్లు త్రాగండి. కాస్త మళ్ళీ 1/4 గంటలో మళ్ళీ పళ్ళరసం. ఇలా 4 సార్లు 5 సార్లు పళ్ళరసం తేనె వేసుకు త్రాగుతూ ఇక అవకాశం ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా కొబ్బరి నీళ్లు, చెరుకు రసము ఇవి కూడా బాగా తీసుకోవచ్చు.